हाय अंडी, वेलकम बैक टू माय चैनल केवीएस मॉम्स मैजिक। एंड ई वीडियो नेनु एग्दम बिर्यानी प्रेजर कुकर प्रिपेर चेयालो इप्पुडु नेनु चूपिंचबोतुन्नानंडी। ई रेसिपी कावाल्सिन इंग्रीडियंट्स अंडी। इप्पुडु प्रोसेस चूद्दाम। इप्पुडु स्टव मीद कुकर पेट्टुकोनी तगिनंत आयिल वेसुकोवालंडी। वेसुकुन्न तर्वात पोडुग्गा कट चेसुकुन्न उल्लिपायलनु अंदुलो वेसुकोनी हाई फ्लेम लो बागा फ्राई चेसुकोवालंडी। ఇవి బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటుందండి। చూడండి బాగా రోస్ట్ అయిపోయింది కదా। ఇది ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి। ఇదే ఆయిల్ లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేయించి పక్కన పెట్టుకుందామండి। ఇదే ఆయిల్ లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలిపి అందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని అందులో వేసి గరిటతో కలపకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగా తిప్పుతూ ఉండండి। అది లైట్ గా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి। గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం। దీని కోసం అదే ఆయిల్ లో కొంచెం ఆయిల్ వేసి స్పైసెస్ ని యాడ్ చేద్దామండి। యాని ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు వేసి బాగా కలుపుకొని ఇందులోనే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి పొడుగ్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి। ఒక మూడు పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకుందాం। ఇందులోనే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే ఒక టమాటాను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి। టమాటాల్ని ఈ లోపు మనం ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి। చూడండి టమాటా ముక్కలు మగ్గిపోయింది కదా। ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ ధనియాల పొడి, ఇంకా బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇది బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి। చూడండి గ్రేవీలా తయారవింది కదా। ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి పావు గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి। బాగా కలిపి అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కడిగి పెట్టుకున్న రైస్ ని కూడా అందులో వేసేద్దామండి। వేసిన తర్వాత పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం జీడిపప్పు, కొంచెం కొత్తిమీర అండ్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి దాని మీద 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని కొంచెం లైట్ గా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టేసుకోవాలండి। ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి। ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి। అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూసి ఉంటే అండ్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।